నమస్కారం. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా 50 మంది భక్తులను కొంచెం డిస్టర్బ్ చేసిన సంఘటన ఏంటంటే, ఒక పి రామకృష్ణ అని ఒక మేనేజర్ విశాఖ శారదాపీఠంలో పనిచేస్తున్న ఒక మేనేజర్ గారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, రేపు నాగుల చవితి నాడు 18వ తారీఖు నాగుల చవితి నాడు పూజ్యులు సద్గురు స్వరూపానంద స్వామి గారి జన్మదినోత్సవం. సో ఆ వేడుకల్లో భాగంగా కొన్ని దేవాలయాల్ని వారు చెప్పారు. ఒక 18-19 దేవాలయాలు, శిక్షియ దేవాలయాలు అంటారు, అటువంటి శిక్షియ దేవాలయాలు ఐ థింక్ తిరుపతిని ఎగ్జామ్ చేశారు. మరి బహుశా అయ్యో గారు పని చూసుకోమంటారనే ఏంటో తిరుపతిని ఎగ్జామ్ చేసేశారు. మిగిలిన 18 దేవాలయాల్లో బర్త్డే వేడుకలు జరుగుతాయి. ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి మీరు ఆలయ మర్యాదలతో మీ శాఖాధికారుల్ని ఇక్కడికి పంపిస్తే బాగుంటుంది. పంపించాలి. ఎవరెవరు వస్తున్నారో ఆ వివరాలన్నీ పలానా హనుమాన్ శర్మ గారికి పంపించండి అని చెప్పి ఆ హనుమాన్ శర్మ గారి నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ హనుమాన్ శర్మ గారు ఎవరంటే, బహుశా ఆయన వేరే దేవాలయంలో పనిచేసే అధికారే, మరి స్పెషల్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా స్వరూపానంద స్వామి గారు నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు. మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం వారే మేనేజ్ చేస్తున్నారు. చక్కగా నియమనిష్ఠులతో అన్నీ బాగా జరుగుతున్నాయి. వారు విద్వత్తు గురించి నేను ఒక మాట కూడా నేను మాట్లాడతలేదు. ఆయన మంచి సాంప్రదాయాలు, హిందూ ధర్మం అన్నీ కూడా, ఆయన గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయన గొప్పవారే. అయినప్పటికీ కూడా నాకు తెలిసి ఆయన ఇలా కావాలని చెప్పి బ్రతిమాలి మీ ఆలయాల్లో నుంచి మీ స్టాఫ్ను పంపి మాకు మర్యాదలు చేసుకోండి అని చెప్పి అడిగే సంస్కృతి నాకు తెలిసిన స్వరూపానంద స్వామి గారికి అయితే డెఫినెట్గా లేదు. మరి ఎవరో ఆ రామకృష్ణ, మరి స్వామివారి అనుమతి లేకుండా ఎందుకు ఇటువంటి దిక్కుమాలిన లేఖ? ఎందుకంటే నిజంగా మరి దిక్కుమాలిన లేఖనే అనాలి. ఎందుకంటే స్వామీజీ గారికి ఇటువంటి అవసరం లేదు. ఆయనకి ఇటువంటి చీప్ పబ్లిసిటీస్ అసలు అవసరం లేదు. పైగా లేఖ రాసి మీరు మా నాకు వచ్చి మర్యాదలు చేయండి అని చెప్పి ఎవరైనా అడుగుతారండి? అంటే మా స్వామీజీ గారిని అవమానించడం కోసం ఏదన్నా కుట్ర జరుగుతుందా అనేది కూడా నాకు అనుమానంగా ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎవరిని తిడుతున్నారు? ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు. అంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఈ రకంగా హిందూ దేవాలయాల్ని ఈ అందరినీ కూడా అవమానం చేస్తున్నట్టు ఆయన మీద కూడా ఒక చెడు ముద్ర నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన మీద కూడా వేయటం జరుగుతుంది. నాకు తెలిసి ఇది పెద్దలైన స్వరూపానంద స్వామి గారికి కానీ, అలాగే విజ్ఞులైన మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి కానీ తెలిసి జరిగిందని నేను అనుకోవట్లా. కానీ జరిగింది మటుకు చాలా తప్పు. స్వామివారి పీఠం దగ్గర నుంచి ఆ లేఖ రాయటం తప్పు. అలాగే ఆ అధికారి, ఆయన పేరు రామచంద్ర మోహన్, అడిషనల్ కమిషనర్. ఆ లేఖని ఈయన, ఏదైతే రామకృష్ణ గారు లేఖ రాశారో ఆ లేఖని ఈయన ఫార్వర్డ్ చేసి సంబంధిత ఆలయ అధికారులందరికీ మీరు ఈ లేఖలో పలానా రకంగా అడిగారు, మీరు తగు చర్యలు తీసుకోండి అని. ఏంటండి రామచంద్ర మోహన్ గారు, మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఎవరో రామకృష్ణ లేఖ రాస్తాడా? లేఖ రాస్తే మీరు పంపించేసి తగు చర్యలు తీసుకోమంటారా? రామచంద్ర మోహన్ మీద తగు చర్యలు తీసుకోవాలి ప్రియమైన ముఖ్యమంత్రి గారు. ఇటువంటి లేఖల్ని ఫార్వర్డ్ చేసి, అంటే బహుశా ఆయన ఒక రాజగురువు, ఆయన మిమ్మల్ని గంగలో ముంచారు కాబట్టే, ఆయన రాజశ్యామల యాగం చేశారు కాబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అయి ఉండొచ్చు, తప్పులేదు. ఆయనకి ఆ యాగం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. దానివల్లనే మీరు అయి ఉండొచ్చు, మీ పాదయాత్ర వలన కాకపోయి ఉండొచ్చు, ఆయన రాజశ్యామల యాగం వల్లనే మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, తప్పులేదు, మంచిది, మంచిది కూడా. కానీ ఈ రకంగా మీకు వారు రాజగురువని,
మిమ్మల్ని ఆయన గంగలో ముంచి పునీతులు చేశారని భావం కూడా రామచంద్ర మోహన్ గారికి ఉంటే ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఆలయ అధికారులందరికీ ఒక అధికారి స్థాయిలో ఇలా ఇచ్చి ఇలా చేయటం అనేది పద్ధతి కాదు. స్వామివారి భక్తులు అన్ని ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్తారు. మా స్వరూపానంద స్వామి గారు ఆయన పుట్టినరోజు ఆయన పేరు మీద ఆయన గోత్రం మీద పూజలు చేయండి అంటారు. ఆరేదన్నా ప్రసాదం ఇస్తే ఆ భక్తులు ఆ రోజు సాయంత్రానికి రాలేకపోతే ఆ రోజు ఆ మరుసటి రోజు వచ్చి వీరికి అందించవచ్చు. అంతేగాని టెంపుల్ స్టాఫ్కి ఈవోలకి అధికారాలు జారీ చేయటం ఏంటండి? ఈ రామచంద్ర మోహన్ గారు ఇవ్వటం ఏంటండి? ఏంటిది తప్పు? ఇటువంటి తప్పులు దయచేసి చేయొద్దు. ఆ లెటర్ అర్జెంటుగా వెనక్కి తీసుకోండి. తీసుకోకపోతే మటుకు రిపర్కషన్స్ అనేది చాలా తీవ్రంగా ఉంటాయి. 20 గుళ్ళు బదులు కొడితే ఊరుకొని జనం, దేవాలయంలో సింహాలు కొట్టేసినా కూడా ఇప్పటికీ పట్టుకోకపోయినా సరే దీనంగా దైన్యంగా చూస్తున్న జనం ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎక్కువ కాలం సహించరు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మతం మీద జరుగుతున్న దాడిగానే భావించాలి. స్వామీజీ అడగకుండా, మా ముఖ్యమంత్రి చెప్పకుండా ఎవరితోనో లెటర్ రాయించేసి ఈయనేమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఏంటిది తప్పు? దయచేసి ఇమ్మీడియట్గా ఆ లెటర్ని విత్డ్రా చేయండి. స్వామివారి భక్తులు ఉన్నారు, వాళ్ళు పూజలు చేయించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. సో ఇంతటితో దీనికి ఉన్న కాంట్రవర్సీస్ చాలు. ప్రీతం ముఖ్యమంత్రి గారు, ఇంకా దీపావళి రోజు కొత్త కొత్త కాంట్రవర్సీస్ పెట్టకండి. ప్లీజ్ విత్డ్రా దట్ లెటర్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. థ్యాంక్ యూ సో మచ్.